నమస్కారం, జీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ఆర్ఐ అకాడమీల మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయమన్న ఆలపాటి. విద్యార్థుల అభ్యున్నతికి వివేక విద్యా సంస్థల కృషి అభినందనీయం. మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధం, మంత్రి నక్కా ఆనందబాబు ప్రకటన. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ అకాడమీలో శనివారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను మంత్రి ఆనందబాబు అభినందించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించడం సంతోషమని మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ అకాడమీలో జరిగిన మెగా జాబ్ మేళాకు 200 మంది ఇప్పటి వరకు ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పరిశ్రమల స్థాపనకు ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. జాబ్ మేళాల ద్వారా విద్యార్థులకు ఉపాధి కల్పించడం మంచి పరిణామమని అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి శాసనసభ్యుల వారి సారథ్యంలో మెగా జాబ్ మేళా ఈరోజు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు దాదాపు 1000 మంది పైన అటెండ్ అయ్యారు. యువత యువకులు మొత్తం 27 కంపెనీలు ప్రతినిధులు కూడా ఈ జాబ్ మేళా నిర్వహణకు రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఐటీ రంగానికి సంబంధించి 6 కంపెనీలు, ఫార్మా రంగానికి సంబంధించినటువంటి 2 కంపెనీలు, ఇతర అనేక రకాలుగా మిగిలిన కంపెనీలతో కలుపుకొని మొత్తం 27 కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొత్తం హాజరైనటువంటి విద్యార్థులు యువత యువకుల్లో ఇప్పటి వరకు దాదాపు 200 మంది పైన ఈ రోజున వాళ్ళు సెలెక్ట్ చేయడం, అందులో 131 మందికి ఈ ఫస్ట్ లిస్టుగా సెలెక్ట్ చేసి వారందరూ కూడా నియామ పత్రాలు కూడా అందించడం జరుగుతూ ఉంది. మరి ఈ ఏర్పాట్లు చేసినటువంటి ఎన్ఆర్ఐ అకాడమీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మన ప్రాంతంలో తెనాలి పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ఎవరి జిల్లా మొత్తం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి ఎవరైనా నిరుద్యోగ యువత యువకులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు ప్రోత్సహించే విధంగా మరి కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం. యువత యువకులు చదువుకున్నటువంటి యువత యువకులకి ఏ విధంగా ప్రోత్సాహం అందించాలన్న విధానంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపడతామని, అందులో ఈ జాబ్ మేళాల ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా పడుతున్నటువంటి స్కిల్స్ను ఉపయోగించుకొని ఉపాధి పొందే విధానంలో అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉంటుంది. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ని మంత్రి ఆనందబాబు అందించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఉద్యోగావకాశం పొందిన విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే తాము ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. తమను ప్రోత్సహించిన మంత్రి నక్కా ఆనందబాబుకి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నైపుణ్యాభివృద్ధి సంస్థకు వారి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు సాయిక్రణ్. నేను విజ్ఞాన్ యూనివర్సిటీలో 4th ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈరోజు ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారి ద్వారా ఆర్గనైజ్ చేయబడుతున్న ఈ మెగా జాబ్ మేళాకి మేము అందరం ఇచ్చేసాము. దాంట్లో ఎన్నో వందల మంది వస్తే వాళ్ళల్లో దాదాపు మంచి కంపెనీలు వచ్చినందున రకరకాల కంపెనీలకు వెళ్ళి మా టాలెంట్ని కానీ మాకున్న నాలెడ్జ్ని కానీ ప్రదర్శించే అవకాశం మాకు వచ్చింది. అక్కడికి వెళ్ళి అలాగే కొంచెం కష్టపడి అక్కడికి వెళ్ళినందుకు సెలెక్ట్ అయ్యి మాకు రకరకాల కంపెనీల్లో జాబులు వచ్చాయి. మేము ఎలాగైతే పోవాలన్నో మాకు ఏ రకంగా బాగుంటుందో మాకు తగ్గట్టు అలాంటి అన్ని రకాల జాబ్ కంపెనీలు రావటం వల్ల
దాంట్లో మాకు నచ్చింది, మేము ఉన్న వాటిల్లో ఎంచుకుని ఒకదాన్ని ఎంచుకుని వెళ్ళగలిగే ఆపర్చునిటీ మాకు దక్కింది. సిగ్మెలస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గుడంపాడు చదువుతున్నాను ఫైనల్ ఇయర్. నాకు ఇలాగా జాబ్ వస్తాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో నేను దీనికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను మన ఏపీ గవర్నమెంట్కి, అలాగే మన మినిస్టర్ గారు నక్క ఆనంద్ బాబు గారికి, అండ్ దీన్ని పెట్టిన ఏపీఎస్ఎస్టీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి అజేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజన్ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని ఎన్ఆర్ఐ అకాడమీ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ఆలపాటి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జాబ్ మేళాకు హాజరైన విద్యార్థులకు అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నేతృత్వంలో ఎన్ఆర్ఐ అకాడమీలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఉదయం 9 గంటల నుండి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు జాబ్ మేళాకు తరలివచ్చారు. మధ్యాహ్నం జాబ్ మేళాను సందర్శించిన ఎమ్మెల్యే ఆలపాటి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెగా జాబ్ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి యువకులు తరలివచ్చారని తెలిపారు. మొత్తం 1561 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 1060 మందికి పైగా హాజరయ్యారని, మొత్తం 27 కంపెనీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని తెలిపారు. తెనాలిలో ఇప్పటికే 2 సార్లు జాబ్ మేళాలు నిర్వహించడం జరిగిందని, 400 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో గత 4 ఏళ్లలో 4 సార్లు నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 3000 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామన్న ప్రభుత్వ ఆలోచనకి అనుగుణంగా తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిభా ప్రావీణ్యం ఉండి ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు జారవిడ్చుకుంటున్నారని, అటువంటి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై 7 సార్లు జాబ్ మేళా నిర్వహించే యోచనలో ఉన్నట్లు ఎమ్మెల్యే ఆలపాటి పేర్కొన్నారు. ఒకటి, ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉన్నాయనేది పరిశీలించుకున్న వాళ్ళు కొందరైతే, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు మరికొందరు. ఇప్పటికి గతంలో 2 సార్లు ఇక్కడ మన తెనాలి పట్టణంలో జరగడం జరిగింది. మొత్తం మీద గుంటూరు జిల్లాలో 4 సార్లు ఈ జాబ్ మేళా జరగడం జరిగింది. దాదాపు 2950 మంది ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగింది. మరి ముఖ్యంగా మన తెనాలి పట్టణంలో 2 సార్లు జాబ్ మేళా జరిగితే 400 మందికి ఉద్యోగ అవకాశాలు. గతంలో ఒకసారి గుప్త కాలేజీలో, అట్లాగే ఒకసారి మన కాలేజీలో కూడా ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీలో కూడా జరగడం జరిగింది. ఇది 3 సార్లు జరుపుకుంటా ఉన్నాం. ఇదంతా కూడా ఒకసారి మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన నైపుణ్యాన్ని ప్రావీణ్యతని సానబట్టడం, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలని కల్పించడమే కాకుండా వారికి అందుబాటులోకి తీసుకురావడం, మల్టీనేషనల్ కంపెనీస్ కానీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ కానీ గ్రాడ్యుయేట్స్కి, అండర్ గ్రాడ్యుయేట్స్కి, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్కి, ఈవెన్ 10th పాస్ అయి ఉన్నా కూడా ఏ రకమైన ఉద్యోగాలు రాగలుగుతాయి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పి ఆ రకమైన ప్రయత్నానికి ఈ ఏపీఎస్ఎస్డిసి ద్వారా జాబ్ మేళాలని ప్రతి జిల్లాలో కూడా, జిల్లా రీజనల్ హెడ్ క్వార్టర్స్లో కానీ జిల్లా కేంద్రంలో కానీ పెద్ద ఎత్తున 14, 15, 16, 17 కూడా చేయడం జరుగుతాం. ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకునే విధానం ఇంకోటి, ఇట్లాంటి రకరకాల మనస్తత్వాలతో కూడినటువంటి లైఫ్ని కాంపిటేటివ్గా తీసుకునేలాగా ఆ స్పిరిట్తో ఇవాళ విద్యార్థులు ఈ యొక్క జాబ్ మేళాలకి ఎట్టుండటం అనేది చాలా సంతోషం. గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటిది లేదు. ఈరోజు ప్రతిభ ఉండి, ప్రావీణ్యత నైపుణ్యత ఉండి, కొన్ని కొన్ని చిన్న చిన్న అవగాహన లోపంతో ఉద్యోగ అవకాశాలు జారవిడ్చుకోకుండా వీళ్ళకి అవసరమైతే ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ట్రైనింగ్ ఎట్లా ఇస్తా ఉన్నామంటే, బీటెక్ చదువుకున్న ప్రొఫెషనల్స్ ఉంటే
వాళ్ళందరికీ కూడా వివిఐటీలో చాలా హై లెవెల్ ట్రైనింగ్ ప్రాక్టికాలిటీతో వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా ట్రైన్ చేస్తామన్నారు. రోబోట్స్తో, క్యాట్స్తో, ఎలక్ట్రికల్ పంప్ సెట్స్, వైండింగ్ దగ్గర నుంచి హై టెక్నాలజీలో ఎలక్ట్రిఫికేషన్ ఎట్లా ఉంటుంది ఇట్లాంటి అన్నీ కూడా చేస్తాం. అదేవిధంగా డిగ్రీ చదువుకున్న వాళ్ళకు కూడా మనం ఆర్వీఆర్ ముక్త కాలేజ్, ప్రియదర్శిని కాలేజీలో డిగ్రీ కాలేజ్ చేస్తాం. అదే ఐఐటీస్కి వచ్చేటప్పటికే విజ్ఞాన్ ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ట్రైన్ చేస్తాం. ఇట్లా వివిధ దశల్లో ఉద్యోగ అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎట్లా ఏ రకమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ వెళ్తే పర్ఫెక్షన్ వస్తుందని చెప్పి ప్రావీణ్యతని నైపుణ్యతని పెంచడం కాకుండా, రెండోది ఇట్లాంటి జాబ్ మేళాలు పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ పి అజేష్ చౌదరి మాట్లాడుతూ, మెగా జాబ్ మేళాకు ఊహించిన దానికంటే అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. 27 కంపెనీలకు చెందిన ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారని, వీరిలో 6 ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయని తెలిపారు. ఒక 420 వేకెన్సీస్తో వీళ్ళు రావడం జరిగింది. దీంట్లో ఒక 7 కంపెనీలు ఐటీ బ్యాక్గ్రౌండ్ కంపెనీస్ వచ్చాయండి. మిగతా ఒకటి ఫార్మసీ రిలేటెడ్, ఒక 2-3 మార్కెటింగ్ రిలేటెడ్, ఇలా వివిధ రకాలుగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీనికి దగ్గరగా 1561 మంది రిజిస్ట్రేషన్ అయ్యారండి. దీంట్లో 1069 మంది ఇప్పుడు దాకా హాజరయ్యారు. సాయంత్రం లోపు ఇంకా ఎక్కువ మంది హాజరవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు రిజిస్టర్ అవుతారో వాళ్ళకి సపరేట్గా అడ్మిట్ కార్డ్స్ అని వస్తాయి. దాంట్లో టైం స్లాట్స్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని కూడా అభ్యర్థులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాయంత్రం వరకు మొత్తం అందరూ కూడా హాజరవుతారని. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ అకాడమీ సీఈఓ ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపల్ రాంబాబు, నైపుణ్యాభివృద్ధి సంస్థ కోఆర్డినేటర్లు ప్రసన్న కుమార్, గోపినాథ్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా వారిని ప్రోత్సహిస్తున్న వివేక విద్యా సంస్థల కృషి అభినందనీయమని మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నన్నపనేని రాజకుమారి అన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో శనివారం ఏర్పాటు చేసిన పుస్తక ప్రారంభోత్సవ కార్యక్రమానికి నన్నపనేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రారంభించిన నాటి నుండి విద్యార్థులు సాధించిన ప్రగతి, పలు రంగాల్లో స్కూల్ సాధించిన ఘనతకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రత్యేక బుక్లెట్ ను ముద్రించడం జరిగిందని వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ తెలిపారు. స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బుక్లెట్ ని నన్నపనేని రాజకుమారి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో రాజకుమారి మాట్లాడుతూ, తన చిన్నతనంలో కనీస సౌకర్యాలు లేక చదువుకోలేకపోయామని, ప్రస్తుతం విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉదయించే సూర్యుడు లాంటి వారని నన్నపనేని తెలిపారు. ఆస్తులు శాశ్వతం కాదని, అక్షరాలు శాశ్వతమని, అలాగే పదవులు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతమని తెలిపారు. వివేక విద్యార్థుల క్రమశిక్షణ ముచ్చటగలుపుతుందని అభినందించారు. ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఇక్కడ నుంచి ఆ చివర దాకా అక్కడ నుంచి ఇట్లా వచ్చారు కదా. ఇక్కడ చిన్న పిల్లలు, కొంచెం పెద్ద పిల్లలు, కొంచెం పెద్ద పిల్లలు, ఇలాంటి వాళ్ళని చూసి ఎన్టీ రామారావు గారు అనే వాళ్ళు ఆయనతో పాటు కార్లు ఉండేదాన్ని. ఎలక్షన్స్ రాకముందు 83, 82 ఆయన పార్టీ పెట్టినప్పుడు దేశ వాళ్ళలో మొదటి వాళ్ళలో మేము కూడా ఉన్నాం. అప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు అటు చూస్తే అమ్మ పాత పిల్లలు, కూడి పిల్లలు వస్తాయి చూడండి కూడా చూస్తే నిజంగా రోడ్డు బాతులు గుంపులు గుంపులు వెళ్ళి అదే మోపుకునే చూస్తే పిల్లలు పరిగెత్తుకుండా వచ్చేవాళ్ళు అనమాట. అలా అన్నా ఇక ఆయన అదే పేరు పెట్టారు, బాత పిల్లలు, కోడి పిల్లలు. జనం ఉన్నారా అంటే జనం ఉండాలి, మన బాత పిల్లలు, కోడి పిల్లలు ఉన్నారు కదమ్మా, వాళ్ళని చెప్తాం అనుకుంటారు అంటే అట్లా. తర్వాత అంతేకాదు, మిమ్మల్ని చూస్తుంటే రంగురంగుల సీతాకోక చిలకలు గుర్తొస్తున్నాయి. మరోవైపు చూస్తుంటే కొత్త మందారాలు గుర్తొస్తున్నాయి, పిలిచిన మందారాలు గుర్తొస్తున్నాయి. మరోపక్క చూస్తుంటే పచ్చని బంతి పూలు గుర్తొస్తున్నాయి. మీరు నవ్వుతూ ఉంటే సినిమాలు గుర్తొస్తున్నాయి. మీకు అర్థమైందా?
రెండోది కలర్స్, సరే రకరకాల స్కూల్స్, రకరకాల కలర్స్, స్కూల్ యాజమాన్యం వాళ్ళ ఇష్ట ప్రకారం కానీ లేకపోతే ఎవరైనా సూచన చేస్తే కానీ ఒక కలర్ ఏదన్నా చేస్తారు. ఇక్కడ కలర్స్ అన్నీ కూడా మీకు ఒక పక్కన ఎరుపు, గ్రీను, మధ్యలో తెలుపు ఇవన్నీ కనిపిస్తాయి. తెలుపు కాషాయం లేకపోతే గ్రీను, ఇది జాతీయ జెండా. నీలం చూస్తే ఎవరు గుర్తొస్తారు మనకి? అంబేద్కర్. అంటే కొన్ని విలువలు కలిగినటువంటి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గుర్తుగా నీలాన్ని వాడతారు. నీలంలో శక్తి కూడా ఉంటుందంటారు కదా. బ్లూ రంగు, గ్రీన్ ఆకుపచ్చ రంగు, దీని ఏమంటారు? పచ్చదనానికి నిదర్శనం అంటారు. చెట్లు, పచ్చని చెట్లు ఇవన్నీ. పసుపు పచ్చ దేనికి? ఎన్టీఆర్ పెట్టారు కదా. నాన్నగారు చదివించకపోయినా తాతగారు, నాయనమ్మలు, చుట్టాలంతా కూడా ఆడపిల్లలు చదువుద్దన్న అమ్మ చేర్పించింది. అమ్మ ఎందుకు చేర్పించింది అంటే అమ్మకు స్కూల్ ఉంది తిరుమలలో, తెనాల దగ్గరలో ఉంది తిరుమల. మా అమ్మ రావుముందు రామయ్య చౌదరి గారు అమ్మాయి, ఆమె చదువు నేర్చుకుంది. ఆ చదువుతోటి మా అమ్మ నాకు తనకు వచ్చిన చదువుతో నన్ను కొంచెం అక్షరాలు నేర్పింది. అందుకని అమ్మను కానీ ఇప్పుడు తల్లి అమ్మను గురించి మా అమ్మ గుర్తొచ్చింది. వీరనారాయణ గారు కూడా గుర్తొచ్చి ఉంటారు అమ్మ. మా అమ్మ నాకు దూరం అయితే వీరనారాయణ గారు అమ్మగారు కూడా కొన్ని మధ్య దూరం అయ్యారు. నాన్న గురించి కూడా చాలా గొప్ప పదాలన్నీ కూడా రాసి అక్కడక్కడ కొటేషన్స్ పెట్టున్నాయి. కాబట్టి తల్లిదండ్రి మనకి దైవం లాంటి వాడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు కదా. అంటే తల్లి తండ్రి దేవో ఆచార్యులు, ఆచార్యులు అంటే వీరనారాయణ గారు. వీళ్ళందరూ కూడా మనకు దైవంతో సమానమని. కాబట్టి అటువంటి అమ్మ మనం లేకున్నా లేకపోయినా అమ్మ అమ్మ గౌరవించాలి. అట్లా మెల్లిగా పత్రికలు వచ్చాయి, ఆ చదువుకుని తెలుగు భాష నేర్చుకున్నానంటే ఇది నా నేపథ్యం అంతే కదా. కానీ మిగిలిన టైం అంతా ఎక్కడ ఉంటారు? వివేకానంద స్కూల్లో ఉంటారు. మిమ్మల్ని సంరక్షించేదెవరు? మీకు మంచి బుద్ధులు నేర్పించేదెవరు? వివేకానంద టీచర్స్ కదమ్మా. అంతేనా? అమ్మా నాన్న దగ్గర కన్నా ఎక్కువ టైం ఇక్కడ ఉంటారు. అమ్మా నాన్న దగ్గర రాత్రి లెక్కేసుకుంటే ఎక్కువ టైం నిద్రపోతారు కదా. కాబట్టి మెలుకుండే టైం ఎవరి దగ్గర ఎక్కువ? స్కూల్లో ఉంటారు. అయితే మీకు చదువుతో పాటుగా తెలివితేటలు ఏమున్నాయి? మీకు ఏమి ఏ పరిజ్ఞానం ఉంది? ఏ విజ్ఞానం మీకు పనికొస్తుంది? మీరు ఎవరు చురుగ్గా ఉన్నారు? పిల్లలు ఎవరు పెయింటింగ్ బాగా వేస్తారు? ఎవరు డ్యాన్స్ బాగా వేస్తారు? వార్షికోత్సవం వచ్చినప్పుడు వీరనారాయణ గారు చెప్తారు, ఫలానా అమ్మాయి బాగా డ్యాన్స్ వేస్తుంది, ఫలానా అమ్మాయి బాగా పెయింటింగ్ వేస్తుంది, ఫలానా అమ్మాయి బాగా పాడుతుంది, ఫలానా అమ్మాయి బాగా నటిస్తుంది, ఇలా చెప్తారు కదా. క్రీడల్లో కూడా రాణించారు, ఆటలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఎవరు నేర్పాలి? టీచర్స్ మిమ్మల్ని గమనించి మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని గమనించారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తా. ఒక తల్లిదండ్రి ముగ్గురు అబ్బాయిలు కూడా, ముగ్గురు అబ్బాయిల్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి వీరనారాయణ గారి దగ్గర పట్టుకొచ్చారు. మీ స్కూల్లో చేర్పించాలండి అన్నారు. అట్లాగే చెప్పుకుంటా. అనంతరం నందపనేని రాజకుమార్ని స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ డీన్ డి అంబరీష్ బాబు, రావిపాటి ఉదయ్ కిరణ్, మురళి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ అన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్లో అకాడమీ ఎక్స్పో 2018ని ఎమ్మెల్సీ రామకృష్ణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు పరికరాలను తిలకించిన ఆయన వారిని ప్రత్యేకంగా అభినందించారు. నెహ్రూ నికేతన్లో అకాడమీ ఎక్స్పో 2018లో భాగంగా విద్యార్థిని విద్యార్థులు రూపొందించిన పలు ఆకృతులు చూపలను అబ్బురపరిచాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రామకృష్ణ ప్రదర్శనను తిలకించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెహ్రూ నికేతన్ విద్యార్థుల సృజనాత్మకత ముచ్చట గొలిపేలా ఉందని, నేటి తరం విద్యార్థుల ఆలోచన విధానాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ నెహ్రూ నికేతన్ స్కూల్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ మురళి గారు, గీత గారు, మురళి గారి ఫాదర్ మదరు, అలాగే స్కూల్ అధ్యాపకులు అందరికీ, అట్లాగే పత్రికా ప్రతినిధులు అందరికీ పేరు పేరున నమస్కారం. పిల్లలకి నాయక్ దేర్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రెజర్. ట్రెజర్ అనే మాట ఉపయోగిస్తాం. ట్రెజర్ అంటే బంగారం అనుకుంటాం.
రెజర్ అంటే డబ్బులు అనుకుంటాం, అప్పుడప్పుడు లంక బిందులు దొరికినాయి అంట, తెలుసా మీకు? తొవి తీస్తారు లంకెల బిందెలు అంట. నిధి నిధి దొరికింది అని, అసలు నిధి ఎక్కడుంది? దెర్ ఈస్ ట్రెజర్ విత్ ఇన్ అస్, బట్ దట్ ట్రెజర్ ఈస్ వెరీ సీక్రెట్, సీక్రెట్ ట్రెజర్. ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్స్లో బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి ప్రతిభా అవార్డులు ఇచ్చారు, దాంతోపాటు ఒక పుస్తకం కూడా ఇచ్చారు. ఆ పుస్తకం పేరేంటో తెలుసా మీకు? An Australian wrote that book. The name of the book is The Secret. The name of the book is The Secret. What is The Secret? నేను ఇందాక ఒక అమ్మాయిని అడిగాను, యు ఆర్ సీయింగ్ ద బ్రెయిన్ బట్ యు ఆర్ నాట్ సీయింగ్ ద మైండ్. Have you ever seen the mind? Can you see the mind? But the essence of the man is the mind. The essence of the man is the mind, not the tangible, but the intangible is very important. Have you seen the God? స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ డివి మురళీకాంత్ మాట్లాడుతూ, విద్యార్థులు స్వయంగా తయారు చేసిన 150 మోడల్స్ ను ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రదర్శనలో మానవ అవయవాలు, వాటి పనితీరు, హైడ్రోజన్ సైకిల్, పార్లమెంటు భవన నమూనా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, పర్యావరణం పరిరక్షణ ఆవశ్యకత, లేజర్ సెక్యూరిటీ, అలారం తదితర ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. The talents of the student in all the subjects, not only science but also mathematics, social studies and all the other subjects also, and the whole idea is to improve the creativity of the students, because we know that today everyone is running behind the marks. Marks okate important kada students ki, vallalo unna creativity ni bayadiki teesu vaalla chadina chinchina models alane kontha intlo unna waste material toti vallaki available unna kontha material toti kuda. కార్యక్రమంలో స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్, వ్యవస్థాపక చైర్మన్ డివి ప్రకాశ్రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని, ఆంధ్రలో పౌరుషం ఏంటో ఢిల్లీ వీధుల్లో చూపిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని అన్నారు. తెనాలి ట్రావెలర్స్ బంగ్లాలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి నక్కా ఆనందబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రచార నిమిత్తం ఆంధ్రప్రదేశ్ కొచ్చిన మోదీ, ఢిల్లీని తలదన్నే రీతిలో ఏపీకి రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఢిల్లీలో గల్లీ నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా ఇవ్వలేదని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. ప్రత్యేక హోదాకు సరిసమానంగా అన్ని ఆర్థిక పరమైన అంశాలను తీరుస్తామని అన్నారని, చివరికి బడ్జెట్లో మొండి చేయి చూపారని తెలిపారు. రాయలసీమలో రెండో రాజధాని అసెంబ్లీ, హైకోర్టు ఏర్పాటు అంటూ బీజేపీలో కొంతమంది ఏమాత్రం స్థాయిలేని నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. నాడు రాష్ట్రానికి కాంగ్రెస్ ద్రోహం చేస్తే నేడు బీజేపీ మోసం చేస్తుందని మంత్రి ఆనందబాబు తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీ వల్ల ఓట్లు వస్తాయని పొత్తు పెట్టుకోలేదని, కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి సహకరిస్తుందని పొత్తు పెట్టుకున్నామన్నారు. గతంలో వాజ్పేయి హయాంలో బాగా సహకరించారని, నాడు కేంద్ర రాష్ట్రాల్లో చంద్రబాబు చక్రం తిప్పి రాష్ట్రాభివృద్ధి కృషి చేశారన్నారు. జగన్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆగిపోతాయన్న ఆలోచనతోనే తాము వెనకడుగు వస్తున్నామని, లేదంటే ఎటువంటి ఆందోళనకైనా తాము సిద్ధమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి తగిన న్యాయం చేయడంలో కేంద్రం చొరవ చూపాలని మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. వీళ్ళందరూ కూడా విభజన చేస్తా ఉన్నాం, విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ జరిగే నష్టాన్ని పోల్చడానికి చట్టం చేస్తా ఉన్నారు. ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుకులన్నీ కూడా సరిచేసి ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆ రోజు ముందు వెంకయ్యనాయుడు, ఆ తర్వాత అరుణ్ జైట్లీ బీజేపీ పక్ష నాయకుడిగా ఆ రోజు రాజ్యసభలో ఉన్నాడు అరుణ్ జైట్లీ, ఇద్దరు కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పి మొట్టమొదట మాట్లాడినటువంటి వ్యక్తులాడు. దాని మీద ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటన చేస్తే 5 సంవత్సరాలు సరిపోదు, 10 ఏళ్ళు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు, దేశం అంతా కూడా చూశారు ఆ రోజు. అటువంటిది ఆ తర్వాత బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు, ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు. బీజేపీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షంగా మేము తెలుగుదేశం బీజేపీ ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జరిగేటప్పుడు
ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని సభల్లో కూడా చెప్పాడు ఇస్తామని చెప్పి. ప్రత్యేక హోదా ఒకటి కాదు, విభజన చట్టాన్ని అమలు చేస్తాం, విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తాం, అదేవిధంగా ఇవ్వని హామీలు కూడా ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా ఆదుకునే దానికి మేము పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఢిల్లీని తలదనే రాజధాని కాదు కదా, ఢిల్లీలో ఒక గల్లీకి నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా ఈ రాజధానికి సహకరించినటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఈరోజు ప్రత్యేక హోదా లేదన్నారు మధ్యలో, ప్రత్యేక హోదాతో సరి సమానంగా స్పెషల్ అసిస్టెంట్స్ మెజర్ దానికి సంబంధించినటువంటి సరి సమానమైనటువంటి అన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి అన్ని అంశాలు తీరుస్తాం, ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్రత్యేక హోదాకి ఏవైతే ఆ పేరే ఇవ్వలేం కానీ ప్రత్యేక హోదా ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామని చెప్పి అరుణ్ జైట్లీ అర్ధరాత్రులు ప్రకటన చేశాడు. ఏదో ఒకటి ఆశ ముందు ఇస్తామంటున్నారు కదా అని చెప్పి ఎదురు చూస్తూ వస్తే చివరి బడ్జెట్లో మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు రాయలసీమ జిల్లాల్లో నిన్న పోయి మీటింగ్ పెడుతున్నారు, రాయలసీమ క్యాపిటల్ నిర్మాణం చేయాలి, ఇంకో క్యాపిటల్ కట్టాలి, 7 అసెంబ్లీ కట్టాలి, హైకోర్టు ఇవ్వాలి, ఇక్కడ మళ్ళీ ఇంకో కుట్రను తెరదించాడు. ఆ రోజు బీజేపీలో కూడా మొట్టమొదటి కాకినాడ తీర్మానం వాడు చేసి చిన్న రాష్ట్రాలు మంచిది రాష్ట్ర విభజన చేయమని చెప్పారని చెప్పారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఇంత కరెక్ట్గా హామీలు ఇస్తా ఉన్నాడు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, పార్లమెంట్లో రాజ్యసభలో మన తరఫున పోరాటం చేశారు, ఇవన్నీ చేస్తే చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈ విధంగా మోసం చేస్తారని మేము అనుకోవాలి. కాంగ్రెస్ ఒక రకంగా ద్రోహం చేసింది, వీళ్ళు ఇంకో రకంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఇప్పుడు దేనికైనా సిద్ధం, త్యాగాలకి సిద్ధం, పోరాటానికి సిద్ధం, ఆందోళనకి సిద్ధం, దేనికైనా సిద్ధం. కాకపోతే ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆందోళనలు అలజడులు అన్నీ తక్కువ కావాలని కోరుకుంటా ఉన్నాం. వైలెన్స్ లేకుండా జరగాలి ఏదైనా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి రాష్ట్రం, అవన్నీ బయటకు వచ్చి అనవసరంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏదో విధంగా పట్టుబెట్టాలని చూస్తూ ఉన్నాడు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్ఆర్ఐ అకాడమీల మెగా జాబ్ మేళాకు విశేష స్పందన, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయమన్న ఆలపాటి. విద్యార్థుల అభ్యున్నతికి వివేక విద్యా సంస్థల కృషి అభినందనీయం, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధం, మంత్రి నక్కా ఆనందబాబు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.